హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్ నెలలో ప్రభావం చూపించే కొన్ని రాసుల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ రాసులేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, జూన్ నెలలో గ్రహాల యొక్క విపరీతమైన తిరుగుబాటు అయితే ఉంటుంది. ఈ 5 రాశి చక్ర గుర్తులు ప్రభావితమవుతాయి. మీ నెలవారి జాతకాన్ని చదవండి. మేషం, ఈ మాసం ప్రారంభంలో మనసు ఆనందంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జూన్ 15 వరకు సంభాషణలో సమతుల్యతతో ఉండండి. జూన్ 16 తర్వాత వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు, మరింత పరుగు ఉంటుంది. కానీ ఎవరైనా స్నేహితుని సహాయంతో వ్యాపారం పెరుగుతుంది, విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, తల్లి సాంగత్యం లభిస్తుంది. జూన్ 16 తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, మాటలో కర్కసత్వం ప్రభావం పెరుగుతుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. నెక్స్ట్, మిథున రాశి. మాస ప్రారంభంలో మనస్సు ఆనందంగా ఉంటుంది, పూర్తి విశ్వాసం ఉంటుంది. కానీ సమతుల్యతను సాధించడం అనేది మీరు నేర్చుకోవాలి. మనసు కలవరపడవచ్చు, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, సహనం క్రమరాహిత్యం కావచ్చు. స్వీయ నియంత్రణలో ఉండండి, మితిమీరిన కోపం మరియు అభిరుచిని నివారించండి. జూన్ 8 నుండి వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యా సంబంధమైన పనులు సంతోషకరమైన ఫలితాలను పొందుతాయి. రాజకీయ నాయకుడిని కలవవచ్చు, కానీ విద్యా విషయాలలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఉద్యోగం మారే అవకాశం ఉంది. నెక్స్ట్, కన్యా రాశి. నెల ప్రారంభంలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, మనసు కలత చెందుతుంది. కానీ ప్రసంగంలో మాధుర్యమైతే ఉంటుంది. జూన్ 8 తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యంలో మెరుగు పరుస్తారు. ఇక వ్యాపారం మెరుగుపడుతుంది. అయితే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, జీవించడం బాధాకరంగా ఉంటుంది. జూన్ 25 నుండి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.